सुनाधा प्रणुतिं तुनु आनंद निलया पूजिन्तु निन्नु ओ येसुनाधा प्रणुतिं तुनु ये तेंचिरावा राजा दिराजा नीको समे आराधना ये तेंचिरावा राजा धीराजा नीको समे आराधना 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 आनंद निलया पूजिन्तु निन्नो ओ येसुनाधा प्रणुतिन्तुनु देवनी अंदु भयभक्तुल गलवारलारा पिन्नलारा पेद्दलारा मन देवुन्नी स्तुतिंपुडु एलयना इप्पुडु देवुनी रक्षणमु बलमु वच्चियुन्नवी देवुडु तन शक्तिनि प्रदर्शिंचियुन्नाडु हल्लेलूया पिता पुत्र पवित्र आत्मनामन మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితోనూ ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి పూజాబలికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం ఈరోజు తల్లి తిరుసభ పునీత అథనాసియస్ వారి సంస్మరణను కొనియాడుతూ ఉంది ఈ పునీతుడు గొప్ప భక్తిపరుడు వేద పండితుడు మరియు పీఠాధిపతులు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా తన జన్మంతోనే ఎంతో భక్తిపరుడు భగవంతుడి బిడ్డకు జ్ఞానవరాన్ని ప్రసాదించాడు తన పొందిన వరాన్ని తను ఉపయోగించుకుంటూ సువార్త సేవలో గొప్ప గొప్ప అద్భుతాలను తన జీవితంలో చేశారు తప్పుడు సిద్ధాంతాలను ప్రబోధిస్తున్నటువంటి వారిని ఎదిరించి క్రీస్తునాథుని అందు నిజమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించిన గొప్ప భక్తుడు యుగపురుషుడు ఈ పునీత అథనాసియస్ వారు ఆయన సంస్మరణ దినాన ఆయన ఆశీర్వాదాన్ని మనందరం కూడా కోరుకుందాం ఆయన ప్రార్థనా శక్తి ద్వారా భగవంతుడు మనకు కూడా జ్ఞానవరాన్ని ప్రసాదించమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం ఈ పూజను యోగ్య రీతిన దేవుడికి సమర్పించడానికి మన పాపాలు క్షమించమని వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక యందు పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవితమునకు చేర్చుకొందురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వర జల పవిత్రాత్మల ద్వారా కొత్త జన్మమును పొందిన ప్రజలకు నీవు మోక్ష రాజ్యపు ద్వారములను తెరచితివి మాలో నీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధిని పొందునట్లును నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లు కృపచూపుము మీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ యేసుప్రభు నా ఆత్మను గైకొనుము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి
ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములు మీ చెవులు ఎంతగా మొద్దుబారినవి! మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసంపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టిగిచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. ఆయనను, స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకునిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రమును తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసుప్రభు నా ఆత్మను గైకునము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని హత్యను ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలుడు తప్ప విశ్వాసులు అందరూ యూదయ సమరయ రాష్ట్రములలో చెల్లా చెదరయ్యిరి. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన అందరు. ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. నాకు కోటవై నన్ను ఆదుకొనుము, సురక్షిత దుర్గమవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ పేరునకు తగినట్లుగా నన్ను ముందునకు నడిపింపుము. ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు కాన నేను నిన్ను నమ్మితిని. నీ ప్రేమను తలంచుకొని నేను మిగిలి సంతసింతును. ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. ఈ దాసుని చల్లని చూపున చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు, దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. క్రీస్తుని సువిశేషం, శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. అల్లెలూయా, 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 అల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. యోహాను సువిశేషము 6వ అధ్యాయము
ముప్పయో వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు. అక్కాలములో ప్రజలు నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గుర్తుని ఇచ్చేదవు, ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడి ఉండినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసుగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, భగవంతుని యొక్క వాక్కు ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా ఆత్మ ఆయన యందు ఆనందించుచున్నది. ఏలన భగవంతుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చేశాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా హృదయము కూడా ఆనందంతో పొంగి పొరలుతూ ఉంది. కారణం, నేను నా గురుత్వ వార్షికోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాను. 21వ వసంతం పరిపూర్తి చేసుకొని 22వ వసంతంలో అడుగు పెట్టుతున్నటువంటి తరుణంలో మీ అందరి ప్రార్థనల కోసం నేను అర్థిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ప్రభు సేవలో వర్ధిల్లాలని, ప్రభు ప్రేమలో ఫలించాలని, ప్రభు శిష్యుడిగా కడవరకు జీవించాలని ఈరోజు మీ అందరూ నా గురించి ప్రార్థన చేయవలసిందిగా సహృదయంతో కోరుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం ఈ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తరుణంలో నా మొదటి గురుత్వ సంవత్సరం జరిగినటువంటి ఒక సంఘటన నా మనసులోకి ఎప్పుడూ వస్తూ ఉంది. దాని గురించి ఆలోచన చేసినప్పుడల్లా నాలో నేనే నవ్వుకుంటూ ఉంటాను. ఆ సంఘటన ఏంటంటే, నేను మొట్టమొదటిగా ఒక విచారణకు పనిచేయటానికి వెళ్ళినప్పుడు ఆదివారం రోజు పూజ చేశాను. పూజ అనంతరం ప్రజలందరితో సంభాషిస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు, స్వామి పూజ అంత బాగా లేదు స్వామి అన్నాడు. ఎందుకయ్యా అని అడిగాను. ఆదివారం రోజు పూజ ప్రసంగం లేకుండా ఎలా ఉంటుంది స్వామి, పూజ పూజలా కనిపించలేదు స్వామి అన్నాడు. అప్పుడు అతనితో అన్నాను, పెద్ద మనిషి నేను ప్రసంగం చెప్పాను, మరి నీవు ఆలకించలేదేమో అని అడిగాను ఆ పెద్ద మనిషిని. అప్పుడు అతను అన్నాడు, ఏం ప్రసంగం స్వామి, 10 నిమిషాలు చెప్తే అది ప్రసంగం ఆ ఆదివారం రోజు, కనీసం ఒక అర్ధ గంట సేపన్నా ప్రసంగం చెప్తే బాగుంటుంది స్వామి, వచ్చే ఆదివారం దయచేసి అర్ధ గంట సేపు ప్రసంగం చెప్పండి స్వామి అని అడిగాడు. ఇక మరుసటి ఆదివారం రోజు పూజకు వెళ్ళినప్పుడు అర్ధ గంట సేపు ప్రసంగం తయారై వెళ్ళాను. ప్రసంగం మొదలుపెట్టానో లేదో కొద్దిగా సమయంలోనే అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక ఒక 2-3 నిమిషాల్లో ప్రసంగం ముగిస్తాడు అనగా అందరూ లేచి శ్రద్ధతో ఆలకించారు. పూజ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి వచ్చి అంటున్నాడు, స్వామి పూజ అంటే అట్లా ఉండాలి స్వామి, ప్రసంగం ఎంత గొప్పగా చెప్పారు స్వామి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అర్థమైంది, ప్రసంగం అంటే పడుకొని లేచేంత వరకు చెప్పేదే నిజమైనటువంటి ప్రసంగం అయిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అర్ధ గంట సేపు ప్రసంగం చెప్పడం మాత్రం తప్పటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మాత్రం భయపడవలదు, ఎందుకంటే ఈరోజు చిన్న ప్రసంగాన్ని చెప్తాను, పెద్దగా చెప్పను. మీ అందరినీ మొదటి పట్నం గురించి ధ్యానం చేయమని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మొదటి పట్నంలో పురీత స్టెఫాన్ వారి యొక్క వేద వ్యాపక మరణాన్ని గురించి చక్కగా వివరించారు గ్రంథకర్త. ఆయన చనిపోయేటువంటి సమయంలో
ఏ సంఘటనలు జరిగాయో స్పష్టంగా రాశారు అందులో ఆ అంశాల గురించి ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం అక్కడ రాసినటువంటి అంశం ఎప్పుడైతే స్టెఫాన్ వారు వేదవ్యాపక మరణాన్ని పొందుతున్నారో ఆ సమయంలో ఆయన పరలోకం వైపు చూసి ప్రార్థన చేశాడట ఆ పరలోకం వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరుచుకోబడిందట రెండవది దేవుని యొక్క మహిమను తన కన్నులారా చూశాడట ఇక మూడవది క్రీస్తునాథుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం ముఖాముఖిగా చూశాడట అతను ఇక స్టెఫాన్ వారి జీవిత చరిత్రను కూడా మనం చదివినట్లయితే ఒక సందర్భంలో ఈ విధంగా రాశారు అపొస్తల చర్యలు 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాశారు ఆయన జీవితంలో దేవుడు మాత్కార్యములను చేశెను సూచక క్రియలను ఎన్నింటినో భగవంతుడు చేశెను అతని జీవితంలో రాసింది దాని గురించి ఆలోచనలో పడ్డాను మరి మనకు కూడా పరలోకం తెరుచుకోవాలి మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి దేవుని యొక్క మహిమను మనం కూడా చూడాలి మరి క్రీస్తునాథుని యొక్క ముఖాన్ని దర్శించే భాగ్యం మనకు కూడా లభించాలి అంటే మరి ఏమి చేయాలి మనం అన్న ఆలోచన నా మనసులో స్ఫురించింది ధ్యానం చేశాను అప్పుడు స్టెఫాన్ వారి జీవితంలో ఏమి పుణ్యమైతే అతనికి సహాయం చేసిందో అదే పుణ్యము మనలో కూడా ఉంటే భగవంతుడు తప్పకుండా మనకు కూడా మోక్షాన్ని తెరుస్తారని విశ్వాసం కలిగింది అతనిలో ఉన్న గొప్ప అంశం ఏంటో మనం అపొస్తలులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే అక్కడ స్పష్టంగా రాసింది స్టీఫెన్ వారు భగవంతుని యొక్క అనుగ్రహంతో నిండి ఉండెను అని రాసింది అంటే ఏ బిడ్డకైతే దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందో ఆ బిడ్డ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు భగవంతుడు చేస్తాడట ఎన్నో సూచకమైనటువంటి కార్యాలు చేస్తాడట ఆ బిడ్డ కోసం దేవుడు మోక్షాన్ని తెరుస్తాడట ఆ బిడ్డకు దేవుని యొక్క మహిమలో భాగం ఇస్తాడట క్రీస్తునాథుని ముఖాముఖిగా దర్శించే భాగ్యం కూడా ప్రసాదిస్తాడని ఈరోజు ఈ పట్టణం ద్వారా భగవంతుడు మనకి ప్రబోధిస్తూ ఉన్నారు మీరు గనక సంఘ ప్రార్థనను గమనించినా కానీ అక్కడ స్పష్టంగా ఇదే అంశాన్ని పేర్కొన్నారు ఆ ప్రార్థనలో ఏమని రాసిందంటే జలముల వల్ల పవిత్రాత్మ వల్ల నూతన జన్మము పొందిన బిడ్డలకు నీ యొక్క దైవ రాజ్యపు తలుపులను తెరువుము అని రాశారు ఏం జరుగుతుందంటే జ్ఞాన స్నానంలో ఆ జలముల చేత పవిత్రపరచబడతాడు బిడ్డ అతనిలో ఉన్న జన్మ పాపం అంతా కూడా తొలగిపోతుందట అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం ఆ బిడ్డలోకి ప్రవేశిస్తుందట అందుకోసమే స్వర్గరాజ్యపు ద్వారాలు తెరుచుకుంటాయట ఆ బిడ్డ కోసం దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఎవరిలో దేవుని యొక్క అనుగ్రహం ఉంటుందో అలాంటి బిడ్డలకు మోక్ష ద్వారం తెరుచుకోబడుతుంది దేవుని మహిమను వాళ్ళు చూస్తారు క్రీస్తునాథునితో ముఖాముఖిగా జీవించే భాగ్యం వాళ్ళకి లభిస్తుందని ఈరోజు వాక్యం మనకు ప్రబోధిస్తుంది మరి దైవ అనుగ్రహంలో మనం జీవించాలి ఎప్పుడు ఈ యొక్క దైవ అనుగ్రహాన్ని మన నుండి తొలగింప చేసేది ఒకటే ఒకటి అదే పాపము చావైనటువంటి పాపం ఎప్పుడైతే మనము చావైనటువంటి పాపమును చేస్తామో అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన నుండి తొలగిపోయి దేవుని యొక్క రాజ్యపు తలుపులు మూసివేయబడతాయి మనకి ఉదాహరణకు చూసుకోండి ఆదాము ఏవమ్మ ఇద్దరు కూడా దేవునితో సహజీవనం గడిపారు ఆయనతో సంభాషించారు ముఖాముఖిగా ఆయనను చూచుకున్నారు పరలోకంలో వాళ్ళు నివసించారు కానీ ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు అనుగ్రహం కోల్పోయారో స్వర్గ ద్వారములు వాళ్ళకు మూసివేయబడ్డాయి దేవుణ్ణి దర్శించే భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు అంటే మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు పట్టణాన్ని ఆధారం చేసుకుని ఆలోచన చేస్తే ఎవరికైతే దేవుడి అనుగ్రహం ఉంటుందో అతనికి పరలోక రాజ్య తలుపులు తెరుచుకోబడతాయి అతడు దేవుడి మహిమను చూడగలుగుతాడు క్రీస్తునాథుని ముఖాముఖిగా దర్శించే భాగ్యం ఆ బిడ్డకి లభిస్తుందట కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క అనుగ్రహంలో జీవించాలి మరి పాపం చేసినప్పుడు ఆ అనుగ్రహాన్ని కోల్పోయినప్పుడు ఈరోజు సువిశేషం మనకు ప్రబోధిస్తున్న అంశం ఏంటంటే రెండే రెండు అంశాలు పాపాన్ని మన నుండి తొలగింపచేసి దేవుని అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తాయట ఆ రెండు పాప సంకీర్తనము రెండవది దివ్య సప్రసాదము
క్రీస్తు ప్రభు అదే విషయం చెప్తూ ఉన్నాడు ఈ రోజు. నా శరీరమును భుజించువాడు లేక పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును అన్నాడు. ఈ లోకమునకు జీవమును ప్రసాదించుటకు ఇచ్చినటువంటి ఆహారము జీవాహారమును నేనే అని చెప్తున్నాడు. మరి ఎలా వస్తుందంటే పాపము మన ఆత్మకు చావు తీసుకొస్తుంటే క్రీస్తునాథుని యొక్క శరీర రక్తములు మనం స్వీకరించినప్పుడు ఆ పాపము తొలగిపోయి దైవ అనుగ్రహం మనకు వస్తుంది. అదేవిధంగా పాప సంకీర్తనలో మనం వెళ్ళి పాప సంకీర్తన చేసినప్పుడు పాపము తొలగి దేవుని యొక్క అనుగ్రహం మనకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ అనుగ్రహంలో చనిపోయినప్పుడు తప్పకుండా మనం మోక్షానికి వెళ్తామన్నది మన విశ్వాసం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజలో భగవంతుని ప్రార్థన చేసుకుందాం. ఆయన శరీర రక్తములను స్వీకరించినప్పుడు వేడుకుందాం. మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగింపచేసి దైవానుగ్రహంతో మనల్ని నింపి మన కోసం మోక్షద్వారములను తెరవమని, ఆయన మహిమలో భాగాన్ని ప్రసాదించమని, మరియు క్రీస్తునాథుని ముఖాముఖి చూసే భాగ్యాన్ని మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో భగవంతుణ్ణి వేడుకుందాం. కృపావంతుడైన సర్వేశ్వర, మీరు మాతో ఉన్నారని, మేం చేసే ప్రార్థనలు ఆలకించి సకాలంలో అవన్నీ కూడా నెరవేరుస్తారన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా జగద్గురులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారి గురించి, అగ్రపీఠాధిపతులైన తుమ్మా బాలగారి గురించి, గురువుల గురించి, మఠవాసుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్టెఫాను వారిలో ఉన్నటువంటి దైవ అనుగ్రహాన్ని మాలో స్థాపించండి. ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని మాకు ప్రసాదించండి. సువార్త సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యమును మాకు వసంగండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపావంతుడైన సర్వేశ్వర, ఈరోజు ఈ పూజా బలిని ఎంతో మంది కన్నులరా వీక్షిస్తూ ఉన్నారు, ఈ పూజా బలిలో పాల్గొంటున్నారు. వారందరినీ కూడా ఈ పీఠం నుండి మీకు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకమును తెరిచి మీ అపురూపమైనటువంటి దీవెనలు వారి కుటుంబాల్లో కుమ్మరించమని వేడుకుంటున్నాం. వారికి మంచి ఆయురారోగ్యాలని ప్రసాదించండి. వారు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా కొనసాగ వారికి సహాయం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి కథోలిక ఛానల్ గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీన్ని స్థాపించటానికి, ఇది కొనసాగింపు జరగటానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఈ పీఠ నుండి మీకు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, వారికి శాంతి సమాధానాలను ప్రసాదించండి, వారి కోరికలన్నీ కూడా నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధులైన దేవ, ఈ వేసవి కాలంలో ఎంతో మంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక మరణిస్తూ ఉన్నారు. మీ కృపను మాపై కుమ్మరించి త్రాగుటకు మరియు సాగు చేయుటకు కావలసినటువంటి వర్షాన్ని మాకు కుమ్మరించి ఎల్లప్పుడు మమ్ము ఆదుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను కూడా భగవంతునికి అర్పిస్తూ ప్రార్థించండి. దయామయుడైన ఓ సర్వేశ్వర యేసయ్య, మీ పరిశుద్ధ నామమున ఏది అడిగినా కూడా పరలోకంలో ఉన్న మా తండ్రి అనుగ్రహిస్తానని చెప్పారయ్యా. మీరు చేసిన ఈ వాగ్దానం మీద నమ్మకం ఉంచి మీ పేరిట మా విన్నపాలన్నీ కూడా పరలోక తండ్రికి విన్నవిస్తున్నటువంటి ఈ తరుణంలో అవన్నీ కూడా నెరవేర్చి మా విశ్వాసాన్ని దృఢపరచమని ఈ ప్రార్థనను మా నాథుడైన క్రీస్తునకు విన్నవించుకొనుచున్నాము. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్ల వేళ పొగడగా పేదహృదయం తనివి తీర నీకు పాట పాడగా, లాలా 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 లాలా.
వచనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు తమ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న మీ శ్రీ సభార్పణలను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్య విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్యమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన క్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములను చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము,
నీవు మరణ వచ్చి వరకు వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసుకున్నందుకు మీకు వందనములను చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము ఉత్తానముగ్ధమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరియాంబతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్ మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపమును లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా ఆమేన్ క్రీస్తునాథుని శాంతి సమాధానాలు ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండును గాక నీ ఆత్మతోనూ ఉండును గాక ఒకరితోనొకరు సమాధానము తెలుపుకొందము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించు దేవుడు ఈ ప్రభు విందునకు పిలబడిన వారందరూ ధన్యులు క్రీస్తునాథుని శరీరక్తములు నన్ను నిత్య జీవితమునకు కాపాడును గాక ఆమేన్ దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా
దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా కన్నవాడవు నీవే కొన్నవాడవు నీవే ఉన్నవాడవు నీవే రానున్నవాడవు నీవే కన్నవాడవు నీవే కొన్నవాడవు నీవే ఉన్నవాడవు నీవే రానున్నవాడవు నీవే దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా శతాధిపతితో ఒక మాట పలికితివి తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి శతాధిపతితో ఒక మాట పలికితివి తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి మాటలతో మహిమలు చేసిన దేవా నా జీవిత శైలిని మార్చుము దేవా మాటలతో మహిమలు చేసిన దేవా నా జీవిత శైలిని మార్చుము దేవా దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవించుదమని విశ్వసింతుము హల్లెలూయా ప్రార్థించుదము ఓ ప్రభువా నీ ప్రజల పట్ల ప్రసన్నుడవయ్యుండుము ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఇందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున భగవంతుడు మిమ్మందరినీ దీవించి కాపాడుదురుగాక ఆమేన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు హల్లెలూయా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తల
వచ్చినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే